Hi friends, good morning. Hello, Nanta Bonara. Welcome to me, Siddham Reddy channel. Hello, my friends. I am very happy to be here. I am very happy to be here. I am very happy to be here. Friends, I am very happy to be here. 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 కింది నుంచి భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్ళి లారీలో పెట్టాలి. అలా లారీలో పెట్టి మళ్ళీ అదే లారీతో పాటుకు వెళ్ళి అంటే ఫస్ట్ లోడింగ్ చేస్తారు. లోడింగ్ చేసిన తర్వాత ఆ లారీతో పాటు వెళ్ళి ఎక్కడైతే లారీ మళ్ళీ అవి అన్లోడ్ చేయాలనో అక్కడ దాకా వెళ్ళి అక్కడ అదే బండలు మళ్ళీ అన్లోడ్ చేయాలి. అంటే లారీ నుంచి కింది దించాలి బండలు. దాదాపు బండలు వచ్చేసి 3 ఇంచులు 4 ఇంచులు 6 ఇంచులు అంటే 6 అంగుళాలట ఉంటాయి. చాలా అంటే 6 అడుగులు 5 అడుగులు 3 అడుగులు ఇలా 10 అడుగుల బండలు అలా ఉంటాయి. గజము 2 గజాలు ఇలా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అలా వాటిని దించి వచ్చిన డబ్బుతో మమ్మల్ని పోషించేవారు. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇక్కడ పొలం ఉండింది, తర్వాత పొలంలో వచ్చేటువంటి పంటలు అది ఇది కొంచెం బాగానే చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత చాలా రకాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అసలు తెలియని ఊరు, కొత్త ఊరు, ఏమీ తెలియదు, ఎవరు తెలియదు. ఆ ఊరిలో ఎవరితో ఎవరు పరిచయం లేదు మనకి. ఎవరితో కలవాలి, కనీసం ఎక్కడ పనిచేయాలన్నా కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి, మా అమ్మకి మనకి. అలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ నన్ను అంటే నన్ను మా చెల్లెల్ని మా అమ్మని అలా మా నాన్న పోషించుకుంటూ ముందు తీసుకెళ్ళాడు. అలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ మమ్మల్ని పోషించుకుంటూ తీసుకొచ్చాడు. తర్వాత ఆయనకి ఏమైందో తెలియదు, కానీ అనుకోకుండా మళ్ళీ అక్కడ నుండి అదే పల్లెటూరు నుండి మళ్ళీ తిరిగి అలగడకు ఆయన వచ్చేసినాడు. మేమైతే అక్కడే ఉండిపోవడం జరిగిపోయింది. మేము అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అమ్మకేమో అక్కడే పనిచేసుకుంటూ బాగుండాలి, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇబ్బంది పాడవుతాము, ఈ కష్టాలన్నీ మనకెందుకు అని అమ్మ వద్దులే ఇక్కడే ఉండిపోదామని చెప్పి మమ్మల్ని పెట్టుకొని నేను మా అమ్మ మా చెల్లి ముగ్గురం అక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడికి రాకపోవడమే మేలు అనే ఉద్దేశంతో మా అమ్మ మమ్మల్ని అక్కడే పెంచి పోషించింది. ఫ్రెండ్స్, రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మా వీడియోలు చూస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక మీద దీంట్లంటే ముందు వీడియోలు చూడకపోతే ఒక్కసారి నా వీడియోలు అన్నీ చూడండి. ఫ్రెండ్స్ చూసి మాకు ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.